ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను ఎమ్మెల్యేగా గెలుస్తానని మీరు అనుకున్నారా గతం? 100% గతంలో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడానికి కారణం ఏంది? ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకోవడానికి కారణం? ఒకసారి తిరస్కరించబడడం అంటే నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను రంగంలో ఉన్నా. బాలు నాయక్ గారు జెడ్పీ చైర్పర్సన్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజకీయ నాయకులను అంటే గెలిచేంత వరకు ప్రజల్లో ఉంటారు, గెలిచిన తర్వాత హైదరాబాద్లలో పెద్ద పెద్ద విల్లాలలో ఉండే ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు దేవరకొండ నియోజకవర్గంలో అనేక సమస్యల మీద పోరాడిన సందర్భాలు, వాటిని ఏ రకంగా పరిష్కరించడానికి మీ దగ్గర ఎటువంటి కార్యాచరణ? మా ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, ఇప్పుడు కూడా ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఏదో కెమెరాల ముందు చెప్పాలని కాకుండా నిజంగా మీ మనసు మీద చేసుకొని చెప్పగలుగుతారా సార్? బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు తప్ప, లేదంటే కాంగ్రెస్ ఏదో చేస్తారనే నమ్మకంతో కాదు. వ్యతిరేకత అంటే నువ్వు చేయలేదు కాబట్టి అతను చేస్తారనే కదా అర్థం. ఓ కేసీఆర్ 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ఏం చేయలేదంటారా? సరే మనం మాట్లాడడానికి ఏదైనా చెప్పవచ్చు. 60 ఏళ్లుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు రైతు బంధు, షాదీ ముబారక్, రైతు బీమా లాంటి పథకాల ఆలోచనలు వాళ్ళు ఎందుకు రాలేదనే ఒక ప్రశ్న ఉత్పన్నం. ఒక్కొక్క కాను రైతు ఇచ్చే విధానం తప్పు ఉందంటున్నాను. 10 ఏళ్లుగా జరగిన అభివృద్ధి ఈ 5 ఏళ్లలో మీరు ఎట్లా చేసి చూపిస్తారని? మన గతంలో ఉన్నప్పుడు కానీ బాలు నాయక్ అయితే గెలిస్తే చేస్తాడు అని ఒక 5 ఏళ్లలో మీరు అది సాధించి చూపిస్తారు? 100% అంత కాన్ఫిడెన్స్గా ఎందుకున్నారు సార్? అంటే రాజకీయ నాయకులు అంటే అవతల వ్యక్తులను కావాలని విమర్శించాల్సిన సందర్భాలు వస్తుంటాయి, కావాలని వాళ్ళ మీద బురద జల్లాల్సిన సందర్భాలు కూడా వస్తుంటాయి. మరి అటువంటి పరిస్థితులలో మీరు సందర్భం దాని రాజకీయంగా శత్రులను కానీ వ్యక్తిగతమైన శత్రులను సామాజిక మాధ్యమాల్లో చాలా సందర్భాల్లో చూసినాం. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నారని చెప్పి, మరి ఆ లెక్కన చూసుకుంటే ఎమ్మెల్యే బాలనాయక్ గారు ఎన్ని కోట్లకి ఈ సీటు కొన్నాడు? ఇంకా రేవంత్ రెడ్డి డబ్బులకే ఇన్నేళ్ళ రాజకీయంలో ఉన్నారు, డబ్బులు లేవు ఎమ్మెల్యే బాలనాయక్ గారి దగ్గర అంటే ఇది కొంచెం నమ్మశక్యంగా లేదన్న. ఇంతటి ఘన విజయాన్ని అందించారు మీ జీవితంలో మీరు కార్యకర్తల్ని. వాళ్ళ రుణం నా జన్మలో తీర్చాలి. నేను ఒకటే ఒక మాట అన్నారు, ఎవరి గురించి అని అడగన్నా నేను చెప్తా, కానీ మా ఎమ్మెల్యే గారి మీద ఒక చిన్న మరక కూడా లేదు ఇప్పటి వరకు తన జీవితంలో. వాళ్ళు చెప్పడానికి నా మాట రావట్లే. మనుష్యులందు పులేందే పొగ రాదు కదా అన్న, మరి ఎటువంటి విషయాలలో మీ మీద కాంట్రవర్సీ లేనప్పటికీ ఎందుకు ఈ జగదీశ్వర్ రెడ్డి పేరు మీ జీవితంలో ఇన్వాల్వ్ అవుతుంది? జగదీశ్వర్ రెడ్డి నా అతను కొంచెం చనువుగా ఉండేవాడు, మొన్న నన్ను ఊడగొట్టడానికి చాలా ప్రయత్నం చేసినాడు. ఇప్పుడే చనువుగా ఉంటాడని చెప్పారు, అప్పుడే ఓడబడు కదా. కాంగ్రెస్లో కూడా మా ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్తున్నారు, ఆ లిస్టులో బాలనాయక్ గారి పేరు? బాలనాయక్ అనే పేరు వాళ్ళ చరిత్ర కూడా రాసుకోలేదు. ఒకవేళ మంత్రి పదవి వస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉంటారా? ఏమనుకుంటున్నాం, బాధ్యత